మరి జస్ట్ ఎ మినిట్ సెగ్మెంట్ లో రాజు గారు మీరు ఏం తయారు చేసి చూపిస్తున్నారు ఫ్రూట్ తో డిఫరెంట్ గా ఫ్రిటర్స్ చేస్తున్నాను అంటే మన సైడ్ లో చాలా తక్కువ చేసుకోవడం సో వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ చేసుకుంటుంటారు పైనాపిల్ తో చేస్తున్నాను కొంచెం అప్పులప్పులగా తీయతీయగా అంటే పంచదార పాకంలో చేస్తాం చాలా బాగుంటాయి పైనాపిల్ ఫ్రిటర్స్ ఓ చాలా డిఫరెంట్ రెసిపీ అండి పైనాపిల్ ఫ్రిటర్స్ సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పైనాపిల్ ఫ్రిటర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు పైనాపిల్ ముక్కలు 1 కప్పు మైదా 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు పంచదార 1 కప్పు ఉప్పు చిటికెడు నూనె డీప్ ఫ్రైకి సరిపడా పైనాపిల్ ఎసెన్స్ 4 చుక్కలు బాదం పప్పు తురుము కొద్దిగా రాజుగారు ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఓకే సో అంటే ఫ్రిటర్స్ అంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం సో ఇది ఇక్కడ వేడి అవుతూ ఉంటుంది ఇలా మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం ఓకే బౌల్లో మైదా సో జస్ట్ అంటే మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటాం ఓకే అలా రెడీ చేసుకోవాలి ఫ్రిటర్స్ అంటే అసలు ఏంటి ఇప్పుడు మామూలుగా మనం బజ్జీలు చేసుకుంటాం కదా సో అలాంటి కొంచెం మన స్వీట్ లో ఫ్రూట్స్ తో వీటితో చేసుకుంటాం సేమ్ ప్రాసెస్ అలా ఉంటుంది కొంచెం తీయగా వస్తాయి మనకి పాకంలో వేసే చేసుకుంటాం స్వీట్ ఐటమ్ స్నాక్ ఐటమ్ yes స్నాక్ ఐటమ్ సో వాట్ లేదంటే కొంచెం కావాల్సితే పంచదార పొడి కూడా కొద్దిమంది చల్లుకొని అలా కూడా సర్వ్ చేసుకుంటుంటారు స్వీటింగ్ తక్కువ కావాలనుకుంటే పర్లేదు అనుకుంటే మన పంచదార పాకంలోనే కొంచెం అలా డిప్ చేసి ఎలాగైతే మనం జిలేబీలు గులాబ్ జామున్ వేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు ఓకే సో కార్న్ ఫ్లోర్ కూడా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు అండి ఓకే వాటర్ ఇస్తారా కార్న్ ఫ్లోర్ ఉప్పు మైదా పిండి మైదా ఇంకా ఇది జారడుగా కలుపుకోవాలి మనం ఓకే ఇలాంటి డిష్ ఓన్లీ పైనాపిల్ తో చేస్తారా వేరే ఫ్రూట్స్ తో కూడా ఫ్రూట్స్ తో చేస్తారు బనానా తో చేస్తారు ఓకే ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ తో చేసుకోవచ్చు అంటే జ్యూసీగా ఎక్కువగా వాటర్ ఎక్కువగా లేని ఫ్రూట్స్ తో మనం ట్రై చేయొచ్చు ఓకే ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం లూజ్ గానే బ్యాటర్ రెడీ చేయాలి అవును సో ఇట్ వైపు కూడా మనం పాకం పెట్టేసుకుందాం ఓకే సో ఇంకో పాన్ లో పాకం కూడా రెడీ చేసుకుందామండి కొంచెం లేత పాకం అయితే సరిపోతుంది పాకం ఎలా రావాలి ఇది లేత పాకం అయితే సరిపోతుంది ఓకే సో ఇది రెడీ అయిపోయిందండి పిండి బ్యాటర్ రెడీ అయిపోయింది బ్యాటర్ రెడీ అయింది దీంట్లో పైనాపిల్ ముక్కలు ఒక 3 mm థిక్నెస్ ఇలా ఉంటే బాగుంటుంది ఓ ఆల్మోస్ట్ బజ్జీ లాగే వేస్తున్నారు సేమ్ బజ్జీ లాగానే వేస్తారు ఫ్రూట్ ని ఇట్లా బ్యాటర్ లో ముంచడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మరి ఆయిల్ లో వేస్తే పైనాపిల్ ఫ్లేవర్ ఏం అవదా అండి ఇంకా చాలా బాగా పెరుగుతుంది అవునా ఓకే మనకి ఎన్ని కావాల్సిన వేసేసుకోవచ్చు సో మరి ఎక్కువ పండింది కాకుండా మరి పచ్చిది కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండే పైనాపిల్ తీసుకుంటే బాగుంటుంది అంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఓకే సో ఇలా మనకు కావాల్సినవి మనం వేసేసుకోవాలి ఓకే చాలా రేర్ కదండి ఈ డిషెస్ ఇక్కడ సౌత్ ఇండియాలో చాలా అంటే తెలిసిన వాళ్ళకి వేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు ఈ డిష్లోని సో మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు సో అక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి ఓకే డెజర్ట్ ఐటమ్ లాగా అవైలబుల్ ఉంటాయా ఎస్ అండి ఓకే సో ఇది కొంచెం మనకు ఫ్రై కావాలి సో పాకం కూడా రెడీ కావాలి ఓకే సో అది ఫ్రై అయ్యే లోపు పాకం రెడీ అయ్యే లోపు మనం ఒక చిట్కా చూసేద్దామా బంగాళాదుంప తినడానికే కాదు చిప్స్ లాగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కూరలు ఫ్రైలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తినడానికే కాకుండా క్లీనింగ్కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎలా అంటారా బంగాళాదుంప పైన ఉన్నటువంటి ఈ తొక్కతో కిటికీలు కానీ అద్దాలు కానీ గోడలు కానీ ఇంకా డోర్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే క్లీన్ చేసుకుంటే మురికంతా కూడా పోయి చాలా బాగా శుభ్రపడతాయి చిట్కా చూసాం కదండి మరి రాజుగారు ఇవి ఫ్రై అయిపోయినాయా ఫ్రై అయిపోయిందండి పైన అంటే కొంచెం మనకు ఎలా తెలుస్తుంది అది సరిపోతుందా సో కొంచెం కలర్ చేంజ్ అయింది కదా లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేసింది సో ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసేసుకోవాలి పాకం రెడీ అయిపోయిందా ఎస్ చల్లాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ గా వేసేయచ్చు డైరెక్ట్ వేసేసి
కొంచెం రెండు వైపులా అలా తిప్పేసుకుంటే సో వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బాగా పట్టేస్తుంది పీల్ చేస్తుంది అన్నమాట వాటర్ దాంట్లో ఆయిల్ లెన్స్ తీగానే ఓకే జస్ట్ డిప్ చేసి అలా అలా కాస్త నానితే సరిపోతుంది సో ఎలాగో ఇది ఫుడ్ కాబట్టి మరి మనకు ఓవర్గా ఉండనక్కర్లేదు సో దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకొంచెం బాగా ఫ్లేవర్ ఇవ్వడానికి పైనాపిల్ ఎసెన్స్ ఓకే పైనాపిల్ ఎసెన్స్ ఎసెన్స్ దీన్ని తీసేసి మనం సర్వ్ చేసుకుందాం ఓ అయిపోయింది రెడీ సో తొందరగా మనం పాకం కొంచెం డ్రై అయిపోతుంది సో సర్వ్ చేసుకోవచ్చు యూజువల్లీ హాట్ గానే సర్వ్ చేస్తారండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు చల్లగా అయినా పర్లేదు నార్మల్ టెంపరేచర్ లో బాగుంటుంది ఓకే రైట్ పైనాపిల్ ఫ్రిటర్స్ రెడీ వావ్ చాలా యూనిక్ గా డెలిషియస్ గా కనిపిస్తున్నాయి దీని టేస్ట్ చేసే ముందు మన రాజుగారు ఒక మంచి కార్వింగ్ చూపించేస్తారు రాజుగారు ఒక మంచి కార్వింగ్ చూపించండి రైట్ అండి సో సొరకాయ తీసుకున్నాను చిన్న చాలా అంటే జనరల్ గా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ పార్ట్ తీసి పడేస్తూ ఉంటారు అవును ఓకే సో దీంతో ఫ్లవర్ చేస్తున్నాను ఓకే వావ్ ఫైవ్ పెటల్స్ వచ్చాయండి సైజుని బట్టి మనకు డిపెండ్స్ ఉంటుంది సో దీని కింద నుంచి ఒక లేయర్ తీసేస్తున్నాను నెక్స్ట్ టైం సొరకాయ కూర వండుకున్నప్పుడు ఈ లాస్ట్ ముక్క మాత్రం పడేయకండి చాలా బ్యూటిఫుల్ గ్రీన్ ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు అందులో నుంచి ఎస్ అంటే ఎలాగో వేస్ట్ పడేసేదే కాబట్టి దీంతో ఒకసారి ట్రయల్ చేసేసుకుని అవును సో అలా తీసేసుకుంటే మీకు ఒక కార్యం కూడా నేర్చుకున్నట్టుగా కూడా ఉంటుంది ఈ పీస్తో ఈ రెండింటి మధ్యలో ఇంకొక లేయర్ పెటల్స్ ఎస్ సెకండ్ రో ప్లస్ ఏంటంటే మనకు ఈ ఎండింగ్ లో సీడ్ పార్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది సో ఈజీగా వస్తుంది త్రీ రోస్ చేస్తారండి పెటల్స్ సొరకాయ ఫ్లవర్ Yes. కర్రీస్ లో కూడా ముక్కలు వేసుకున్నప్పుడు ఇట్లా చేసుకొని వేస్తారండి ఎవరన్నా సో అప్పుడు ఓన్లీ గ్రేవీ తింటారు ముక్కలు తింటారు ఓకే రెడీ ప్లేట్ ఇస్తారా అలాగే వీటిపై నుంచి కొంచెం తురిమిన బాదం కూడా యాడ్ చేస్తాను ఓకే ఓకే చూసారు కదండి పైనాపిల్ ఫ్రిటర్స్ విత్ బ్యూటిఫుల్ సొరకాయ ఫ్లవర్ దీన్ని ట్రేస్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పైనాపిల్ ఫ్రిటర్స్ తయారు చేసే విధానం ఒక బౌల్ లో మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు వేసి తగినంత నీళ్లు పోసుకొని జార్గా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో పైనాపిల్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో పంచదార వేసి తగినంత నీళ్లు పోసుకుని పాకం రానివ్వాలి దీనిలో పైనాపిల్ ఎసెన్స్ వేయించిన పైనాపిల్ ముక్కలు వేసి కాస్త నాననివ్వాలి ఆపై బాదం తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ ఫ్రిటర్స్ రెడీ పైనాపిల్ ఫ్రిటర్స్ టేస్ట్ చేద్దాం రాజుగారు ఎస్ చూస్తుంటే ఏంటంటే ఆగలేకపోతున్నాను అవును పైనాపిల్ బజ్జీ అనాలని ఉంది కానీ ఫ్రిటర్స్ అనే పేరు ఇంకా బాగుంది చాలా యమ్మీగా నవ్వుతున్నాను సేపు నా ఇంకా నవ్వాలి అని ఉంది వేగడం వల్ల కొంచెం లోపల ఫ్రూట్ కూడా మంచి జ్యూసీగా తయారైంది ఓకే వేగడం వల్ల ఇంకా జ్యూసీ అయింది yes అందుకే చెప్పాను అంటే మరీ పండింది కాకుండా పచ్చిది కాకుండా మధ్యస్థంగా ఉంటే మీడియం గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా 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 బాగుంది జ్యూసీగా పైనాపిల్ ఫ్లేవర్ పైన ఆ డ్రై ఫ్రూట్ చాలా బాగున్నాయండి మీ ఇంటికారు గెస్ట్ వచ్చినప్పుడు ఇంప్రెస్ చేయాలనుకోండి ఇలాంటి ఒక రెసిపీ చేయండి పైనాపిల్ ఫ్రిటర్స్ చేయండి అంతే ఇలా ఇంప్రెస్ అయిపోతారు ఇప్పుడు మీకోసం మరో చిట్కా
असल बात्रूम अने अद्दनला उंडालनुकुंटारु चाला मंदी एंदुकंटे बात्रूम क्लीन गा उंटे रकरकाल इन्फेक्षन्स राकुंडा उंटाई क्रिमी कीटकालु कूडा चेरकुंडा उंटाई एला क्लीन चेसुकोवाली अंटे बात्रूम गोडलंता कूडा मरकलु पट्टेसि उंटुंदी कोन्नि चोट्ल जारुतू उन्नट्लु उंटुंदी इलांटप्पुडु एं चेयालंटे कोद्दिगा वेडिनीळ्ळु तीसुकोनि वेडिनीळ्ळलो वंट सोडा अलागे वेनिगर निम्मरसम इवन्नी कलुपुकोनि बागा मिक्स चेसुकोनि मंचि ब्रश् तीसुकोनि कनुक क्लीन चेसिनट्लयिते बात्रूम गोडलु कानी फ्लोर कानी अंत चाला शुभ्रंगा क्लीन अयिपोतुंदि एलांटि क्रिमिकीटकालु रावु इन्फेक्षन्स् बाधे उंडदु।